हाय फ्रेंड्स, दिस इज अजिता। నిన్న మనం శాతవాహనుల గురించి తెలుసుకున్నాం। ఏం తెలుసుకున్నాం? దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశం శాతవాహనులేనని, దీనికి కొన్ని ఆధారాలు మనం చెప్పుకోవడం జరిగింది। ఏంటా ఆధారాలు? పురావస్తు ఆధారాలు, లిఖితపూర్వకమైన ఆధారాలు అనేసి రెండు రకాలైనటువంటి ఆధారాలను నిన్న మనం చెప్పుకున్నాం। పురావస్తు ఆధారాలు అంటే ఏం చెప్పుకున్నాం? పూర్తి స్థాయిలో త్రవ్వకాల్లో బయలుపడినటువంటి ప్రతి ఆధారాన్ని కూడా పురావస్తు ఆధారంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పుకున్నాం। అలాగే ఈ పురావస్తు ఆధారాల్లో ఇన్క్రిప్షన్స్, శాసనాల గురించి నిన్న మనం చెప్పుకోవడం జరిగింది। కొన్ని అత్యంత ముఖ్యమైన శాసనాలు, శాతవాహన వంశానికి చెందినటువంటి రాజులు కావచ్చు లేదా విదేశీయులు కావచ్చు, స్వదేశీ రాజులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్రను తెలియజేస్తూ వేయించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శాసనాల గురించి నిన్నటి క్లాసులో మనం చెప్పుకోవడం జరిగింది। ఇక ఈరోజు నాణ్యములు, ఈ నాణ్యముల గురించి తెలుసుకుందాం। శాతవాహనుల కాలంలో ఉపయోగించినటువంటి నాణ్యములు, మొత్తంగా శాతవాహనుల కాలంలో నాలుగు నాణ్యాలను ఉపయోగించడం జరిగింది। నాలుగు రకాలైనటువంటి నాణ్యాలను ఉపయోగించడం జరిగింది। అందులో మనం మొదటిగా చూసుకున్నట్లయితే బంగారం, తర్వాత వెండి, నెక్స్ట్ సీసంతో తయారు చేయబడిన నాణ్యములు, చివరిగా పొటీన్ అనే ఈ నాలుగు రకాలైనటువంటి నాణ్యాలని ఈ శాతవాహనులు ఎక్కువగా ఉపయోగించడం జరిగింది। వీరి యొక్క కాలంలో ఎక్కువగా ఉపయోగించడం జరిగింది। ఏంటవి? బంగారం, వెండి, సీసంతో తయారు చేయబడినటువంటి నాణ్యాలు, చివరిగా పొటీన్. ఇకపోతే వీటిని వీళ్ళ కాలంలో, శాతవాహనుల కాలంలో ఏ విధంగా పిలిచేవారు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే బంగారం, ఈ బంగారాన్ని శాతవాహనుల కాలంలో సువర్ణాలు అనే పేరుతో పిలవడం జరిగింది। అలాగే వెండిని కర్షాపానం అని, బంగారాన్ని సువర్ణాలని శాతవాహనుల కాలంలో పిలవడం జరిగింది। ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, ఏంటంటే శాతవాహనుల కాలంలో సువర్ణాలుగా పిలువబడే ఒక బంగారు నాణ్యం ఎన్ని కర్షాపానాలతో సమానం? సువర్ణాలుగా పిలువబడేటువంటి ఒక బంగారు నాణ్యం ఎన్ని కర్షాపానాలతో సమానం అని కనుక అడిగినట్లయితే ఒక బంగారు నాణ్యం 35 కర్షాపానాలతో సమానం, 35 కర్షాపానాలతో సమానం, సువర్ణాలుగా పిలువబడేటువంటి ఒక బంగారు నాణ్యం 35 కర్షాపానాలతో సమానం, 35 వెండి నాణ్యాలతో సమానం, ఓకే? నెక్స్ట్ సీసంతో తయారు చేయబడిన నాణ్యాలు శాతవాహనుల కాలంలో ఎక్కువగా ఉపయోగించినటువంటి నాణ్యం అని అడిగినట్లయితే సీసంతో తయారు చేయబడినటువంటి నాణ్యాన్ని వీరి యొక్క కాలంలో ఎక్కువగా ఉపయోగించడం జరిగింది। అయితే శాతవాహనుల కాలంలో ఎక్కువగా ఉపయోగించబడిన మిశ్రమ లోహం అని కనుక అడిగినట్లయితే పొటీన్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఈ పొటీన్ అనే కాయన్ని రాగి ప్లస్ సీసం యొక్క కలయికే ఈ యొక్క పొటీన్. రాగి మరియు సీసంతోటి ఈ యొక్క పొటీన్ అనే కాయన్ని తయారు చేయడం జరిగింది, పొటీన్ అనే నాణ్యంని తయారు చేయడం జరిగింది। శాతవాహనుల కాలంలో ఎక్కువగా ఉపయోగించబడినటువంటి మిశ్రమ లోహం అని కనుక అడిగినట్లయితే మనం పొటీన్ అనే అంశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది। అలా కాకుండా శాతవాహనుల కాలంలో నార్మల్గా ఎక్కువగా ఉపయోగించినటువంటి
నాణ్యం ఏది అని అడిగినట్లయితే సీసంతో తయారు చేయబడినటువంటి నాణ్యాన్ని ఇళ్ళు ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఎక్కువగా ఉపయోగించినటువంటి మిశ్రమ లోహపు నాణ్యం అని అడిగినట్లయితే పొటీన్. బంగారు నాణ్యాన్ని వచ్చి శాతవాహనుల కాలంలో బంగారు నాణ్యాన్ని సువర్ణాలు అనేసి వెండి నాణ్యాన్ని వచ్చేసి కర్షాపానం అనేసి పిలవడం జరిగింది. అలాగే వీరు ఎక్కువగా ఉపయోగించినటువంటి నాణ్యం వచ్చేసి సీసంతో తయారు చేయబడినటువంటి నాణ్యాలని వీరు ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. అలాగే పొటీన్ అనేటువంటి ఒక మిశ్రమ నాణ్యాన్ని వీళ్ళు మిశ్రమ నాణ్యాన్ని మిశ్రమ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. మిశ్రమ లోహపు నాణ్యం అన్నట్లయితే పొటీన్ ఎక్కువగా ఉపయోగించినటువంటి మిశ్రమ లోహ నాణ్యం అన్నట్లయితే పొటీన్. సాధారణంగా ఎక్కువగా ఉపయోగించింది అన్నట్లయితే సీసంతో తయారు చేయబడినటువంటి నాణ్యాలు. సో శాతవాహనుల కాలంలో ఈ నాలుగు రకాలైనటువంటి నాణ్యాలని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఇకపోతే కట్టడాలు లేదా నిర్మాణాలు ఈ పురావస్తు ఆధారాలలో కట్టడాలు లేదా నిర్మాణాలలో కొన్నింటిని చరిత్రను తెలుసుకోవడానికి పూర్వకమైనటువంటి ఆధారాలుగా పరిగణించడం జరుగుతుంది. అందులో మొదటిగా మనం చూసుకున్నట్లయితే స్తూపాలు తర్వాత చైత్యాలు నెక్స్ట్ విహారాలు చివరిగా ఆరామాలు. పురావస్తు ఆధారాల్లో మనకి లభించినటువంటి ఆధారాలు కట్టడాల్లో స్తూపాలు ఒకటి, చైత్యాలు ఒకటి, విహారాలు ఆరామాలు. స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఆరామాలు. ఓకే, పురావస్తు ఆధారాలు ఇంతటితో అయిపోయినాయి. ఇక చూస్తే స్వదేశీ ఆధారాలు, లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు. ఈ లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలని మనం రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఏంటవి? ఒకటి స్వదేశీ ఆధారాలని, రెండోది విదేశీ ఆధారాలని విభజించడం జరిగింది. అందులో మొదటిగా స్వదేశీ ఆధారాలు కనుక మనం చూసుకున్నట్లయితే, స్వదేశీ ఆధారాలు ఏంటవి అని మనం చూసుకున్నట్లయితే, శాతవాహనుల పరిపాలనా కాలంలో రాజుల దగ్గర కవి పండితులుగా ఉంటూ వారు రచించినటువంటి కొన్ని గ్రంథాలని స్వదేశీ ఆధారాలుగా మనం పరిగణించడం జరుగుతుంది. శాతవాహన రాజుల దగ్గర కవి పండితులుగా ఉంటూ వాళ్ళు రచించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలనే స్వదేశీ ఆధారాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే 7 ముఖ్యమైనటువంటి గ్రంథాలు శాతవాహనుల చరిత్ర గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది స్వదేశీ ఆధారాల కింద. అవి మనం చూసుకున్నట్లయితే మొదటిగా కాతంత్ర వ్యాకరణం, నెక్స్ట్ బృహత్కథ, నెక్స్ట్ బృహత్కథ మంజరి, నెక్స్ట్ కథా సరిచ్చాగరం, తర్వాత కామసూత్ర, నెక్స్ట్ గదా సప్తసతి, చివరిగా లీలావతి పరిణయం. మొత్తంగా ఈ 7 గ్రంథాలు శాతవాహనుల కాలంలో రాజుల దగ్గర కవి పండితులుగా ఉంటూ రచించినటువంటి గ్రంథాలలో అతి ముఖ్యమైనవిగా ఈ 7 గ్రంథాలను మనం తీసుకోవడం జరిగింది. ఇందులో వీటిని కనుక మనం చూసుకున్నట్లయితే కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అనేది మనం చూసుకున్నట్లయితే సర్వవర్మ అనే కవి పండితుడు కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని
రచించాడు. నెక్స్ట్ బృహత్కథ. బృహత్కథను ఎవరు రచించారు? గుణాఢ్యుడు. గుణాఢ్యుడు ఈ బృహత్కథ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ బృహత్కథ మంజరి. బృహత్కథ మంజరి ఈ బృహత్కథ మంజరిని రచించింది ఎవరు? క్షేమేంద్రుడు. క్షేమేంద్రుడు ఈ బృహత్కథ మంజరి అనే గ్రంథ రచయిత క్షేమేంద్రుడు. నెక్స్ట్ కథా సరిత్సాగరం. కథా సరిత్సాగరం ఈ కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అన్నట్లయితే సోమదేవుడు. ఎవరు? సోమదేవుడు. నెక్స్ట్ కామసూత్ర. కామసూత్ర అనే గ్రంథాన్ని వాత్స్యాయనుడు రచించింది. ఎవరు? వాత్స్యాయనుడు. కామసూత్ర గ్రంథకర్త వాత్స్యాయనుడు. నెక్స్ట్ గదా సప్తసతి. గాథా సప్తసతి ఈ గాథా సప్తసతిని ఎవరు రచించారు అన్నట్లయితే హాలుడు. ఎవరు? హాలుడు. నెక్స్ట్ లీలావతి పరిణయం. ఈ లీలావతి పరిణయం గ్రంథకర్త కుతూహలుడు. ఎవరు? కుతూహలుడు. లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? కుతూహలుడు. సో వీటిని స్వదేశీ ఆధారాలుగా మనం తీసుకోవడం జరిగింది. ఇకపోతే విదేశీ ఆధారాలు. విదేశీ ఆధారాలు చూసుకున్నట్లయితే ఇండికా. ఇండికా. నెక్స్ట్ నేచురల్ హిస్టరీ. నేచురల్ హిస్టరీ. తర్వాత ఏ గైడ్ టు జాగ్రఫీ. ఏ గైడ్ టు జాగ్రఫీ. నెక్స్ట్ ఎరిప్లెస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ. ఎరిప్లెస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ. చివరిగా స్ట్రాబో రచనలు. ఈ ఐదు గ్రంథాలని విదేశీ ఆధారాలుగా మనం తీసుకోవడం జరిగింది. చూసుకున్నట్లయితే విదేశీ ఆధారాల్లో ఈ ఐదు గ్రంథాలని ఎవరు రచించారు అనే అంశం కనుక మనం చూసుకున్నట్లయితే ఇండికా. ఇండికా గ్రంథకర్త మెగస్థనీస్. ఇండికా అనే గ్రంథాన్ని మెగస్థనీస్ రచించాడు. ఇండికా గ్రంథకర్త. ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? మెగస్థనీస్ విదేశీయుడు. నెక్స్ట్ నేచురల్ హిస్టరీ. నేచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అన్నట్లయితే ప్లీనీ. ఎవరు? ప్లీనీ. నేచురల్ హిస్టరీ గ్రంథకర్త ప్లీనీ. ఏ గైడ్ టు జాగ్రఫీ. ఏ గైడ్ టు జాగ్రఫీ. ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? టాలామీ. ఎవరు? టాలామీ. ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథాన్ని రచించినది టాలామీ. నెక్స్ట్ పెరిప్లెస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ. పెరిప్లెస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు అన్నట్లయితే ఈ గ్రంథాన్ని పేరు తెలియనటువంటి ఒక నావికుడు, ఒక అజ్ఞాత నావికుడు, పేరు తెలియనటువంటి ఒక అజ్ఞాత నావికుడు ఈ పెరిప్లెస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ పోతే స్ట్రాబో రచనలు. స్ట్రాబో గ్రీకు చరిత్రకారుడైనటువంటి స్ట్రాబో రచించినటువంటి రచనలు ఈ శాతవాహనుల యొక్క చరిత్రను గురించి తెలుసుకోవడానికి విదేశీ ఆధారాలుగా మనకి ఉపయోగపడగడం జరిగింది. సో ఇవే కాకుండా స్వదేశీ విదేశీ లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలలో స్వదేశీ విదేశీ ఆధారాలే కాకుండా ఇక వేద సాహిత్యంలో, వేద సాహిత్యంలో మణిపూసలుగా భావించబడినటువంటి, వేద సాహిత్యంలో మణిపూసలుగా భావించబడినటువంటి పురాణాలు, వేదాలు ఇవి మనకి శాతవాహనుల వంశ చరిత్రకు సంబంధించి కొంత సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. అవి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే పురాణాలు. పురాణాలు మొత్తం 18. పురాణాలు మొత్తం 18. ఈ 18 పురాణాలు, ఈ 18 పురాణాలలో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక 5 పురాణాలు ఈ శాతవాహనుల వంశానికి సంబంధించి కొంత సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ఏంటవి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే వాయు పురాణం. మొదటిగా వాయు పురాణం. నెక్స్ట్ మత్స్య పురాణం. రెండవది మత్స్య పురాణం. తర్వాత భవిష్య పురాణం. భవిష్య పురాణం. తర్వాత బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం. చివరిగా బ్రహ్మపురాణం.
శాతవాహనుల కాలంలో పురాణాలలో ఐదు పురాణాలు శాతవాహనుల వంశానికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మనకి తెలియజేయడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్లయితే ఈ వాయు పురాణం, మత్స్య పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మపురాణం ఈ ఐదు పురాణాలు శాతవాహనులకు సంబంధించి మనకి కొంత సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ మనం వేదాలు కనుక చూసుకున్నట్లయితే ఈ వేదాలు మొత్తం నాలుగు. వేదాలు మొత్తం ఎన్ని? నాలుగు. ఈ నాలుగు వేదాలు కూడా ప్రతి వేదం కూడా నాలుగు భాగాలతో కూడుకొని ఉంటుంది. ప్రతి వేదం కూడా నాలుగు భాగాలతో కూడుకొని ఉంటుంది. అవేంటి అనేది మనం కనుక చూసుకున్నట్లయితే మొదటిగా సంవితాలు, రెండవది బ్రాహ్మణాలు, మూడవది అరణ్యకాలు, చివరిగా ఉపనిషత్తులు. వేదాలు నాలుగు ఏంటవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ విధంగా నాలుగు వేదాల్లో ఒక్కొక్క వేదం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వేదం కూడా నాలుగు భాగాలతో కూడుకొని ఉంటుంది. అవి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఒకటి సంవితాలు, రెండు బ్రాహ్మణాలు, మూడు అరణ్యకాలు, నాలుగు ఉపనిషత్తులు. సంవితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అనే ఈ నాలుగు భాగాలతో కూడుకొని ఉంటాయి. ఏంటి? ప్రతి ఒక్క వేదం కూడా. సో వీటిలో మనకి బ్రాహ్మణాలు అనేటువంటివి భాగం శాతవాహనులకు సంబంధించి కొంత సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ఏంటా సమాచారం అని కనుక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే శబ్దం ఈ యొక్క బ్రాహ్మణాలలో ఐతరేయ బ్రాహ్మణంలో మనకి వినిపించడం జరిగింది. ఈ బ్రాహ్మణాలలో ఐతరేయ బ్రాహ్మణం మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే శబ్దం వినిపించడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రులే శాతవాహనులు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసినటువంటి బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం. నెక్స్ట్ ఈ ఐతరేయ బ్రాహ్మణం అనేది మనకి ఆంధ్ర అనే శబ్దాన్ని మొదటిగా సూచించినది, ప్లస్ ఆంధ్రులే శాతవాహనులు అనేటువంటి విషయాన్ని కూడా మనకు సూచించింది ఈ యొక్క ఐతరేయ బ్రాహ్మణం. నెక్స్ట్ పోతే ఈ యొక్క పురావస్తు ఆధారాలు కావచ్చు, లిఖిత పూర్వకమైనటువంటి ఆధారాలు కావచ్చు, ఈ యొక్క వేదాలు, పురాణాలు వీటన్నింటి ఆధారంగా మనం ఏం తెలుసుకున్నామన్నట్లయితే ఈ విధంగా మౌర్యులకి శాతవాహనులు, ఈ యొక్క శాతవాహనులు మొదటిగా మౌర్యులకి సామంతులుగా ఉంటూ మౌర్యులని శుంగవంశం అంతమొందించిన తర్వాత ఈ యొక్క శాతవాహనులు స్వతంత్రులుగా అవతరించి నర్మదా నది నుండి కృష్ణా గోదావరి డెల్టా వరకు సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏకదాటిగా 450 సంవత్సరాలు పాలించినటువంటి ఘనతని ఈ యొక్క శాతవాహనులు సొంతం చేసుకోవడం జరిగింది. ఏంటి? మొదటిగా వీరు మౌర్యులకు సామంతులుగా ఉంటూ ఈ మౌర్య వంశం పతనమైన తరువాత స్వతంత్రులుగా అవతరించి నర్మదా నది నుండి
నర్మదా నది నుండి కృష్ణా గోదావరి డెల్టా వరకు కృష్ణా గోదావరి డెల్టా వరకు సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏకదాటిగా 450 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఘనతని ఈ యొక్క శాతవాహనులు సొంతం చేసుకోవడం జరిగింది. ఎంతమంది? మొత్తం 30 మంది రాజులు. మొత్తం 30 మంది రాజులు ఈ యొక్క శాతవాహన వంశాన్ని 450 సంవత్సరాల పాటు నర్మదా నది నుండి కృష్ణా గోదావరి డెల్టా వరకు సువేశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగించడం జరిగింది అనేటువంటి విషయం పై వాటి యొక్క ఆధారంగా మనకి తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే వీళ్ళ యొక్క జన్మస్థలానికి సంబంధించి పలువురు చరిత్రకారులు పలు రకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. అవేంటి అనేది మనం గనుక చూసుకున్నట్లయితే మొదటిగా ఈ శాతవాహనులు అనేటువంటి వారు ఆంధ్రులు కాదు, తెలంగాణ కాదు. వీరి యొక్క జన్మస్థలం మహారాష్ట్ర. వీరి యొక్క జన్మస్థలం మహారాష్ట్ర. వీళ్ళ యొక్క నెగిటివ్ ప్లేస్ మహారాష్ట్ర అనేటువంటి ఈ యొక్క వాదనని బలపరిచినటువంటి వ్యక్తి పిటి శ్రీనివాస అయ్యంగార్. పిటి శ్రీనివాస అయ్యంగార్ అనేటువంటి చరిత్రకారుడు ఏమన్నాడంటే ఈ శాతవాహనులు అనేటువంటి వారు ఆంధ్రులు కాదు, తెలంగాణ కాదు, వీరు మహారాష్ట్రకు చెందినవారు. మహారాష్ట్ర, వీళ్ళ యొక్క నెగిటివ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర అనేటువంటి ఈ యొక్క వాదనని బలపరిచినవాడు పిటి శ్రీనివాస అయ్యంగార్. నెక్స్ట్ కన్నడ. ఈ యొక్క శాతవాహనులు మహారాష్ట్ర కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, వీళ్ళ యొక్క నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కన్నడ. కన్నడీలు, వీరి యొక్క కన్నడీలు. కర్ణాటకలో మొదటిగా వచ్చేసి కన్నడీ భాష ఫేమస్ కదండి, అలా చూసుకున్నట్లయితే కర్ణాటక, వీరు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు అనేటువంటి ఈ యొక్క వాదనని బలపరిచిన వారు ఎవరంటే సుక్తాంకర్ అనేటువంటి చరిత్రకారుడు ఈ యొక్క వాదనని బలపరచడం జరిగింది. ఏంటది? శాతవాహనులు కన్నడీలు, వీరు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు, వీరు కన్నడీలు అనేటువంటి వాదనని ఈ సుక్తాంకర్ అనేటువంటి చరిత్రకారుడు బలపరచడం జరిగింది. ఇకపోతే వీరు మహారాష్ట్ర కాదు, కన్నడం కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, పోతే వీళ్ళు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతమైనటువంటి విదర్భ అనే ప్రాంతానికి చెందినవారు. వీరు శాతవాహనులు విదర్భ అనేటువంటి ప్రాంతానికి చెందినవారు అనేటువంటి వాదనని బలపరిచింది ఎవరు అన్నట్లయితే వివి మిరాసి అనేటువంటి చరిత్రకారుడు వీరు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతమైనటువంటి విదర్భ అనే ప్రాంతానికి చెందినవారు. మహారాష్ట్రలో విదర్భ అనే ప్రాంతానికి చెందినవారే ఈ యొక్క శాతవాహనులు అనేటువంటి వాదనని బలపరిచింది ఎవరు అన్నట్లయితే వివి మిరాసి అనేటువంటి చరిత్రకారుడు ఈ యొక్క వాదనని బలపరచడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికే చెందినవారు. వీరు మహారాష్ట్ర కాదు, కన్నడీలు కాదు, విదర్భ కాదు, వీళ్ళు ఆంధ్రాకే చెందినవారు. ఆంధ్ర ప్రాంతమే వీళ్ళ యొక్క నెగిటివ్ ప్లేస్ అనేటువంటి వాదనని బలపరిచింది ఎవరు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే గుత్తి వెంకట్రావు. నెక్స్ట్ స్మిత్. తర్వాత బండార్కర్. నెక్స్ట్ బార్జెస్ట్ మరియు బార్నెట్. వీరు ఆంధ్ర ప్రాంతానికే చెందినవారు, శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికే చెందినవారు అనేటువంటి ఈ యొక్క వాదనని బలపరిచిన వారు ఎవరు అన్నట్లయితే గుత్తి వెంకట్రావు, స్మిత్, బండార్కర్, బార్జెస్ట్ మరియు బార్నెట్ అనేటువంటి ఈ చరిత్రకారులు. వీళ్ళు శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికే చెందినవారు అనేటువంటి వాదనని బలపరిచారు. ఇకపోతే వీళ్ళు మహారాష్ట్ర కాదు, కన్నడీలు కాదు, విదర్భ కాదు, ఆంధ్ర ప్రాంతం కూడా కాదు,
తెలంగాణకి చెందినటువంటి కరీంనగర్ జిల్లాలో గల కోటిలింగాల వీరి యొక్క జన్మస్థలం. తెలంగాణలో గల తెలంగాణ రాష్ట్రంలో గల కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాల అనేటువంటిది ఈ శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేటువంటి ఈ వాదనని బలపరిచిన వ్యక్తి ఎవరయ్యా అన్నట్లయితే పివి పరబ్రహ్మ శాస్త్రి. పివి పరబ్రహ్మ శాస్త్రి అనేటువంటి చరిత్రకారుడు ఈ వాదనని బలపరచడం జరిగింది. ఏమని వీళ్ళు వీళ్ళ యొక్క నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కోటిలింగాల అనేటువంటి వాదనని ఈ పివి పరబ్రహ్మ శాస్త్రి అనేటువంటి చరిత్రకారుడు బలపరచడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క జన్మస్థలానికి సంబంధించి చరిత్రకారులు పలు రకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇక వీళ్ళు ఒక రాజధానిని కాదు 30 మంది రాజులు పరిపాలించారు కదా, వీరు మొత్తం ఎన్ని రాజధానులు వీరి యొక్క రాజధానులుగా చేసుకొని పరిపాలించారు అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క రాజధానులకు సంబంధించినటువంటి విషయం మనం చూసుకున్నట్లయితే శాతవాహనులు మొత్తం 30 మంది ఒక్కదానిని ఒక్క ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించకుండా మొత్తం 4 ప్రాంతాలని రాజధానులుగా చేసుకొని పరిపాలించారు అనేటువంటి అంశం మనకి ఈ చరిత్రకారులు తెలియజేయడం జరిగింది. అవి ఏంటి అనేది మనం కనుక చూసుకున్నట్లయితే మొదటిగా ప్రతిష్టానపురం లేదా పైఠాన్. ప్రతిష్టానపురం లేదా పైఠాన్ ఇది ఎక్కడ ఉంది అంటే నేటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రతిష్టానపురం లేదా పైఠాన్ అనేది. శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది అన్నట్లయితే ప్రతిష్టానపురం లేదా పైఠాన్. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అన్నట్లయితే వీళ్ళ యొక్క మొదటి రాజధాని మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రతిష్టానపురం అనేటువంటి ఈ యొక్క వాదనని పిటి శ్రీనివాస అయ్యంగార్ అనేటువంటి చరిత్రకారుడు బలపరచడం జరిగింది. సో ఏమని మొదటిగా వీళ్ళ యొక్క రాజధాని ప్రతిష్టానపురం అని, ఆ తర్వాత ఆంధ్రాలో గల అమరావతి అనే ప్రాంతానికి మార్చుకున్నారని అనేటువంటి వాదనని ఈ పిటి శ్రీనివాస అయ్యంగార్ అనేటువంటి చరిత్రకారుడు బలపరచడం జరిగింది. సో శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది అన్నట్లయితే మొదటిగా ప్రతిష్టానపురం. నెక్స్ట్ రెండవది వచ్చేసి అమరావతి. అమరావతి ఆంధ్ర ఇప్పుడు మామూలుగా అయితే శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది అన్నట్లయితే ప్రతిష్టానపురం లేదా పైఠాన్. అలా కాకుండా ఆంధ్రాలో శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది అన్నట్లయితే అమరావతి. ఆంధ్రాలో శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది అన్నట్లయితే అమరావతి. దీనినే ధాన్యకటకమని ధరణికోటని పిలవడం జరుగుతుంది. ఇకపోతే ఆంధ్రాలో శాతవాహనుల యొక్క రెండవ రాజధాని ఏది అన్నట్లయితే శ్రీకాకుళం. ఆంధ్రాలో శాతవాహనుల యొక్క రెండవ రాజధాని శ్రీకాకుళం, మొదటి రాజధాని అమరావతి. తెలంగాణలో శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది అన్నట్లయితే కోటిలింగాల. కోటిలింగాల తెలంగాణలో శాతవాహనుల యొక్క మొదటి రాజధాని కోటిలింగాల. అదే ఆంధ్రాలో అయితే శాతవాహనుల యొక్క మొదటి రాజధాని అమరావతి, రెండవది వచ్చేసి శ్రీకాకుళం. మొత్తం మీద ఓవరాల్గా శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏది అన్నట్లయితే ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురం ఆంధ్రాలో అయితే అమరావతి, తెలంగాణలో అయితే కోటిలింగాల. సో ఈ విధంగా 4 ప్రాంతాలని వీరు రాజధానులుగా చేసుకొని 450 సంవత్సరాల పాటు పరిపాలన సాగించడం జరిగింది. ఇకపోతే వీళ్ళకి సంబంధించి ఒక్కొక్క రాజు ఎంతకాలం పరిపాలించారు, వాళ్ళ యొక్క పరిపాలనలో వచ్చినటువంటి మార్పులేంటి, ఏ విధంగా పరిపాలించారు,
అనేటువంటి పలు రకాలైనటువంటి విషయాలన్నీ కూడా మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.